ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ತ್ರಿಮುಖ ದುರ್ಗಾದೇವೇ ನಮಃ ರಣಾಚಲ ಶಿವ ರಣಾಚಲ ಶಿವ ರಣಾಚಲ ಶಿವ ಶರವಣ ಭವ ಶರವಣ ಭವ ಶರವಣ ಭವ. ద్వాదశ రాశులు ఇప్పుడు మనం కర్కట రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అక్టోబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు ఈ యొక్క కర్కట రాశి వారికి ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నాయా అనే విషయాలు చూసుకుంటే, కర్కట రాశి వారికి దశమ స్థానాధిపతి చాలా పాజిటివ్గా ఉన్నాడని చెప్పొచ్చు. అంటే వృత్తిపర విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నా కూడా రాహు ఉండడం వల్ల అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. మిమ్మల్ని గౌరవించే వాళ్ళకన్నా గౌరవిస్తూ అప్పుడే ఎన్నిపోటు అంటుంటారు చూసారా, అలాంటి మాటలు ఎక్కువ వచ్చే అవకాశాలు కలిగి ఉంటారు. వృత్తిపరంగా కూడా కొంత మార్పు చేద్దాం, వృత్తిపర విషయంలో మార్పులు చేద్దాం అన్న ఫీలింగ్ మీకు, అంటే ఆలోచన ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఈ ఆలోచనలు ఎక్కువ రావడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే వృత్తిపరంగా ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేద్దాం అనుకున్న విషయాల్లో కొంత క్లారిటీ అనేది వచ్చే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరమైన మార్పులకి ఈ నెల కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే వృత్తిపరంగా ఏదన్నా మార్చుకున్నా కొంత అనుకూలంగా ఉండడానికి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత రాశాధిపతి రాశికి సంబంధించినంత వరకు కూడా అష్టమాధిపతి భాగలేడు కాబట్టి కొంత హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. అష్టమ శని నడవడం వల్ల అష్టమ శని నడవడం వల్ల కొంత అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఎముకల విషయాల్లో కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ నెల కొంత ఔషధ సేవ తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఔషధ సేవ కంపల్సరిగా తీసుకునే అవకాశం, తీసుకునే యోగాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో క్లియర్గా ముందుకు వెళ్ళగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండగలిగితే హెల్త్ విషయంలో కొంత క్లారిటీ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత లాభస్థానాధిపతి బాగున్నాడు కాబట్టి, లాభాధిపతి కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, వృత్తి పరిశీలన లాభాధిపతిలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా ధనలాభం ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఉంది. అంటే డబ్బు ప్రకారంగా మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా డబ్బు వచ్చే అవకాశం, ధనం వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి తెలియకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ధనానికి మీరు ఇబ్బంది పడనంత అవకాశం ఉంటుంది. విద్యార్థులకి విద్య విషయంలో అంటే ఎక్కువగా హై ఎడ్యుకేషన్ అంటే బీటెక్ కానీ ఇలాంటి చదువుకున్న వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. బీటెక్ చదువుతున్న వారికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత బెటర్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి దాని విషయంలో మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ వీరు రాశిలో పుట్టిన వారు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈ రాశిలో పుట్టిన అబ్బాయి అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. అంటే జాగ్రత్తగా గమనించగలిగితేనే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అంటే కొంత వాళ్ళు స్నేహితుల ప్రోద్బలంతో కావచ్చు, స్నేహితుల యొక్క సిచ్యువేషన్ వల్ల కావచ్చు, కొంత ప్రోద్బలమైన ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. దానివల్ల కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుందని చెప్పవచ్చు. తర్వాత లవ్ అఫేర్స్ ఎక్కువ ఉండే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇష్టపడ్డ అమ్మాయితో ఇష్టపడడం, లవ్ అఫేర్స్ రావడం, కొంత ఇలాంటి విషయాల్లో కొంత క్లారిటీ లేకపోవడం, ఇష్టపడడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా ఎఫైర్స్ నడుస్తుండడానికి కూడా రాశి వారికి ఎక్కువగా ఉంది. దానివల్ల కొంత ఆ ఎఫైర్స్ వల్ల మీరు జీవితం కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఫైనాన్షియల్ కారకత్వానికి గ్రహాలు, రెండు గ్రహాలు బాగాలేవు. అంటే ఎప్పుడు చూసినా ఫైనాన్షియల్గా ఇబ్బంది కలిగించే గ్రహాలు రెండు మాత్రం యాస్టీజ్ బాగలేదు అని చెప్పవచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేది వచ్చినా కూడా ఆకస్మికంగా అంటే మీకు ఆదుకుని అపన్నస్తం అంటుంటారు ఐడియా ఉందా, అలా మీకు అపన్నస్తంగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటకు నెట్టే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఇది చాలా పాజిటివ్గా ఉంది, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిని పుట్టిన స్త్రీలకి వారు అనుకున్న వ్యక్తితో వివాహం అవ్వడం, వివాహ విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి రాశివారు సాధ్యమంత వరకు కూడా శివాభిషేకం చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు.